అందరికీ ప్రేస్తలో ఒక అద్భుతమైన సాక్ష్యం దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు మనకి ఎంతటి గొప్ప కార్యాలు చేస్తారో ఈ బ్రదర్ ఒక సాక్ష్యం వింటే మనకు అర్థమవుతుంది బ్రదర్ పేరు భాగ్యరాజ్ గారు బ్రదర్ అంట ఒకసారి వచ్చి సువార్త అందించడానికి కాను ఒక టీవీ ప్రోగ్రాం వారు స్పాన్సర్ చేశారు ఈరోజు వారు వచ్చేసి వారి యొక్క ఫస్ట్ శాలరీ సిక్స్టీ థౌజండ్ని మరి ఆఫరింగ్గా వేస్తూ ఉన్నారు మరి వాళ్ళకి ఎందుకు అలా అనిపించిందో ఒకసారి అడుగుదాం బ్రదర్ ప్రేజ్లో రండి రండి నా పేరు భాగ్యరాజ్ నేను టీచర్స్లో వర్క్ చేస్తున్నా ఆల్రెడీ సో నింజా కింద కన్సిడర్ చేసుకొని దాంట్లో జాబ్ చేస్తున్నాను అనమాట సో నాకు త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ప్యాకేజ్ నాకు ఇంకా ఇంకొక ఎగ్జామ్ ఉంది డిజిటల్కి సో అంకుల్ దీనికోసం ప్రేయర్ చేయండి సో ప్యాకేజ్ అది డబుల్ అవుతుంది అంటే త్రీ పాయింట్ ఫైవ్ నుంచి సెవెన్ పాయింట్ ఫైవ్ అవుతుందని చెప్పారనమాట సో అదే చెప్పి అంకుల్ తోటి ప్రేయర్ చేయించుకున్నా సో నేనేమనుకున్నా అంటే ఫస్ట్ విత్తనం విత్తి తర్వాత పంట కోసుకుందామని అనుకున్నాను సో అట్లనే విత్తాను సో అంకుల్ ప్రేయర్ చేశారు సో నేను ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు టఫ్ సిచువేషన్స్ ఉండే అక్కడ బట్ నా కోసం ఆ రోజు పేపర్ ఈజీ వచ్చింది క్లియర్ అయింది నెక్స్ట్ టైం రాసిన వాళ్ళందరికీ ఎవరికి పేపర్ ఈజీ రాలేదు ఇంకా సిస్టమ్ ఇష్యూస్ థౌసండ్స్ ఆఫ్ సిస్టమ్ ఇష్యూస్ ఇంకా నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఎవరు క్లియర్ కారు హండ్రెడ్ పర్సెంట్లో రాస్తే ఇంకోటి నేను ఏమనుకున్నాను అంటే నాకు వచ్చిన హైక్లా అంటే నా శాలరీ కాదు నా ఆల్రెడీ త్రీ పాయింట్ ఫైవ్ సో సెవెన్ పాయింట్ వచ్చి ఫైవ్ వచ్చినాక మా మొత్తం శాలరీని ఫస్ట్ టైం ఇచ్చేయాలి సిక్స్టీ థౌసండ్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్నా ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఎంతైనా కానీ రాగానే తీసుకొచ్చి మళ్ళీ విత్తేసి ఇంకా ఫ్యూచర్లో మళ్ళీ కొత్తగా ఇంకా పంట కోసుకోవాలని అనుకుంటున్నాను వా సచ్చా నో సమ్థింగ్ అండి ఎందుకంటే విత్తనము విత్తడము అనేది పాస్టర్ గారు ఎప్పుడు కూడా సంఘంలో ఆయన బోధిస్తుంటారు మనం ఎప్పుడైతే విత్తనం విత్తుతామో విస్తారంగా మనకి పంట చేతికి వస్తుందని చెప్పి మన బ్రదర్ అయితే ముందుగానే ఆయనకి ఇంకా రాలేదు కానీ దేవునితో ఒప్పందం చేసుకున్నాడు నేను మీ సువార్తను చాటిస్తానే సేయాని ఇలాంటి కోవిడ్ టైంలో జాబ్స్ పోతున్న ఈ టైంలో మరి బ్రదర్కి డబల్ హైక్ వచ్చింది అంతేనా బ్రదర్ అందులో వింటున్నారు కదండి డబుల్ హైక్ వచ్చింది నా బ్రదర్కి మరి ఈ బ్రదర్ వచ్చి ఈరోజు సువార్త ప్రకటించడానికి ముందుకొస్తున్నారు ఇలాంటి గొప్ప కార్యాలు పల్లో కనీస్తం చర్చ్లో దేవుడు ఆయనే ఉండి చేస్తున్నారు మనకి లోటుగా ఉన్నది ఏదో దేవుడు ఆయన చేస్తున్నారు ఎప్పుడైతే పాస్టర్ గారు నామంలో ప్రార్థన చేస్తున్నారు మీరు కూడా ప్రేరేపించబడి ఈ యొక్క సువార్తని నేను చాటించాలి దేవుని సువార్తలో నేను పాలు పంచుకోవాలి పాస్టర్ గారి చేతులు నేను ఎత్తి పట్టుకోవాలి ఇలాంటి టఫ్ టైమ్స్లో అండగా నేను ఉండాలి అని మీకు అనిపిస్తే మీరు కూడా ముందుకు రావచ్చు దానికి గాను మా కాంటాక్ట్ నెంబర్స్ ద్వారా మీరు మమ్మల్ని సంప్రదించండి దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఆమె